नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ मुंदुगा हेडलाइन अन्नवरम ग्रामंलो ऑल इंडिया सिविल सर्विसेज चेस टूर्नामेंट रनर अप निलिचिना ग्राम सचिवालयंलो विधुलु निर्वहिस्तुन्न इंजनीरिंग असिस्टेंट अंगरंग वैभवंगा प्रारंभोत्सवानिकि सिद्धंगा उन्न टीटीडी वारु निर्वहिंचिन तिरुमल देवस्थानम గిరిజన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఎకరాకు 20,000 నష్ట పరిహారం ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ బుచ్చపాలెం గ్రామంలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నమెంట్ లో రన్నర్ అప్ గా నిలిచిన గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ శివశ్రీను పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు అన్నవరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారీగా సన్మాన సభ ఏర్పాటు చేశారు వైస్ ఎంపీపీ దారా రమణ మరియు టీఏసీ మెంబర్ కొండపల్లి అప్పారావు అధ్యక్షతన శివశ్రీకి ఘనంగా సన్మానం జరిగింది ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నవరం కి చెందిన ఈమె దేశ క్రీడల్లో చెస్ విభాగం నందు ద్వితీయ స్థానం సంపాదించడం ద్వారా తన కుటుంబానికే కాక పుట్టిన ఊరికి మంచి పేరు తేవడం శుభ పరిణామమని వక్తలు కొనియాడారు సమావేశంలో నరాల గోవిందు గుల్లదాసు తాటిపాక శ్రీను పలివేల సతీష్ మరియు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మరియు సచివాలయం 2 మరియు 3 పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ తన శుభాకాంక్షలను తెలియజేశారు जगह पोटी भारत देश रेडो स्थानों मन ऊर् मन मंडला के मन जिले टोटल डिजाइन मैं गर्वकाल रोज मैं हास्पल अब चुके अनवर अम्मा चेस्टी भारत देश रेडो स्थानों अलग डीएसपी फोन सुबारा गारु सूर्यपेपराय गुरी गुर्तारेजु मैं ये उद्योग ये एवरो मन आने अम्मा गलगोड़ी यहाँ जिला राष्ट्र मंडला डिपार्टेंटर चयस स्था संपादे अम्मा एवर तालूक एवर तालूक एवर तालूक अलगे मन इनको पत्रपाड़ निजर्ग पटना मन अंदर गर्वकाल मन एमएलए तरह बंधु वारे कुट चंद्रे विधिजेस इतना अम्मा का दाखिल अंदे इतनी कल मरसारी मरी मन मुझे उसे सभा वैसीपी श्री पर्वत चंद्र प्रसाद कृतज्ञता अटे सक्सेस ऐक्चुअल ఈ ఊరిదే కాదు మొత్తం మన కాన్స్టిట్యూషన్ మన జిల్లాది అని ఆయన స్పందించి మన మామూలు పనిచేస్తున్నారు సచివాలయంలో చేస్తారట ఆ 30 మందిలో ఒకరు అంటే అంతవరకే ఎవరికి ఆ సచివాలయం వాళ్ళకి ఆ ఊళ్ళో కుటుంబానికి మాత్రం తెలుస్తుంది ఈరోజు ఇంతవరకు గోవింద్ గారి మేనకోడ నమస్తే అండి నా పేరు సత్యనారాయణ నేను అన్నవరం సచివాలయం 2 మరియు 3 కి పంచాయతీ సెక్రటరీ వర్క్ చేస్తున్నాను మా తోటి సిబ్బంది అయినటువంటి అన్నవరం గ్రామ పంచాయతీకి చెందిన సచివాలయం వనకు చెందిన శివశ్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆవిడ స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యి సెంట్రల్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరపున రెండవ సెకండ్ ప్రైజ్ అనేది కొట్టింది చెస్ లోనే దీనికి మేము చాలా ఆనందిస్తున్నాం థాంక్యూ చెప్పండి ఆవిడికి మా స్టాఫ్ అందరి తరపున మా సిబ్బంది అందరి తరపున మరియు అన్నవరం గ్రామ పంచాయతీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను
విశాఖ జిల్లా ఋషికొండ సాగర తీరన అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న టీటీడీ వారు నిర్వహించిన తిరుమల దేవస్థానం ఈ సందర్భంగా కోలాటాలతో శ్రీనివాసుని వెంకటేశ్వర నామంతో ఆలయం మొత్తం నామస్మరణంతో భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ దేవస్థానం వారు తెలిపారు. Shut up.
అగ్గి తెలుగుతో జీడి పంటలు నష్టపోయిన గిరిజన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఎకరాకు 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం వాలాబు పంచాయతీలో పర్యటించి అగ్గి తెగులతో నష్టపోయిన జీడి తోటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేవరాపల్లి నుండి నాతవరం వరకు 9 మండలాల్లో అత్యధిక మంది గిరిజన రైతులు జీడి పంటలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రైతు భరోసా లాంటివి పథకాలు గిరిజనులకు సక్రమంగా అందడం లేదన్నారు. గిరిజనులకు ఉన్నవి అత్యధిక భూములు, అసైన్డ్ భూములని, అవి సక్రమంగా ఆన్లైన్ చేయకపోవడంతో పథకాలు అందడం లేదన్నారు. గిరిజనులు ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఊరుకున్నారని తెలిపారు. దీంతో పాటు వీరికి అగ్రికల్చర్ అధికారులు పంటల సమయంలో సలహాలు సూచనలు ఇవ్వడం, గ్రామాల్లో పర్యటించడం వంటి చర్యలకు పూనుకోకపోవడం వలనే రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరటి సీతమ్మ, దాలపర్తి నూకరాజు, అల్లం లక్ష్మణమ్మ, పల్లి రాములమ్మ, జట్టి లక్ష్మి, ఇరట సన్యాసమ్మ, కోసిరి గడ్డిదోర నక్క, ఈశ్వర్రావు నూకరాజు, ఇరట రాములు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ఈరోజు మొత్తం జీడి రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మొత్తం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా అగ్గి తెగులతోనే పూర్తిగా పోవడం అటువంటిది జరిగింది. ఈరోజు దేవరాపల్లి మండలం వాలా పంచాయతీలో సిపిఎం పార్టీ పర్యటించి రైతులు, గిరిజన రైతుల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు గిరిజన రైతులు వేలాది రూపాయల అప్పులు తీసుకుని వచ్చి ఈరోజు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర పెట్టుబడులు పెట్టారు. ఎక్కడా కూడా ఒక్క పిక్క కూడా ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొత్తం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా స్మాష్ అయిపోయి ప్రభుత్వం ఏమో కోటేశ్వర్లు ధనవంతులు పండించినటువంటి పామాయిల తోటలకి, పెద్ద పెద్ద పంటలకి ఈరోజు రాయితీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జీడి రైతులు మాత్రం ఆదుకునే పరిస్థితి లేదు. వీళ్ళకి ఎరువులు ఇవ్వడం కానీ, అదేవిధంగా పురుగు మందులు కానీ, ఆ విధంగా రైతుల్ని రుణాలు ఇచ్చి ఆదుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా ఈరోజు ఆ సమయంలో వచ్చి వీళ్ళకి పంటల జీడి రైతులు తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ మందులు కొట్టాలి, ఏం చేయాలనేటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా జీడి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయి ఈరోజు ఉన్నారు. రైతు భరోసా అనేటువంటిది ఈరోజు సక్రమంగా రావట్లేదు. రైతు భరోసాకి వెళ్తే ఈరోజు మీ భూములన్నీ ఆన్లైన్లో అవ్వలేదు, మీ పట్టాలు ఆన్లైన్లో అవ్వలేదు, డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దానివల్ల రైతులు, ప్రధానంగా గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ జిల్లాలోని దేవరాపల్లి నుండి చీడికాడ, మాడుగుల, రాయకథం, రోలుగుంట, గొలుగొండ, నాతవరం దాదాపు లక్షలాది ఎకరాల్లో ఉన్నటువంటి జీడి తోటలన్నీ కూడా పూర్తిగా పోయాయి. ప్రభుత్వం ఎంట్లే జీడి రైతులు ఆదుకొని వాళ్ళకి ఎంట్లే నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరాకు 15,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి హార్టికల్చర్ అంచనా వేసి ప్రభుత్వాన్ని నివేదిక అందించాలి, ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాలాబు పంచాయతీలో నగరపాలెం, బుచ్చంపాలెం గ్రామాల్లో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. బుధవారం వాలాబు పంచాయతీలోని నగరపాలెం, బుచ్చంపాలెం గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరంపాలెం గ్రామానికి దాదాపుగా కిలోమీటర్ దూరం నుండి గడ్డవాగులో నీళ్లు తెచ్చుకుంటున్నామని గిరిజనులు, సిపిఎం నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. వేసవి కాలం రావడంతో గడ్డలు ఎండిపోతున్నాయని, నేల ఆఖరి గడ్డ నీళ్లు కూడా దొరకవని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల క్రితం ఊరికి దూరంలో ఉన్న బావిని బాగు చేసి దానికి మోటారు బిగించి కుళాయిలు ఏర్పాటు చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మా గ్రామాన్ని సందర్శించినప్పుడు తెలియజేశారని, కానీ ఇప్పటి వరకు కన్నెంతి చూడలేదని మొరపెట్టుకుంటున్నారు. వెంటనే నగరపాలెం, బుచ్చంపాలెం గ్రామాలకు మంచినీళ్లు సమస్య పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, లేదంటే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి ఆందోళన చేస్తామని వెంకన్న స్పష్టం చేశారు. మహాప్రభు అని చెప్పేసి ఎంపీడో గారికి వింతపత్రం ఇస్తే ఆ గిరిజన గ్రామాలకి మళ్ళీ అధికారులు వెళ్ళి మిమ్మల్ని ఎవరు ధర్నాలకు రమ్మన్నారు, మీకు రోడ్లు లేవని చెప్పేసి, అదేవిధంగా మేము మీకు రోడ్లు కాదు కదా ఎటువంటి సౌకర్యాలు కల్పించమని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాలి, బెదిరింపు చర్యలకు ఈరోజు పూనుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఈరోజు ఎవరైనా సమస్యని అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను ఎలా పరిష్కారం చేయాలి, దాన్ని ఎలాగా రిట్రైవ్ చేయాలనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప ఆ వచ్చినటువంటి గిరిజనుల మీద, అమాయకుల మీద ఈరోజు కక్షాది
మదింపు చర్యలకు పూనుకోవడం అటువంటి సరైంది కాదు. ఇప్పటికే వాళ్ళ పంచాయతీలు 14 గిరిజన గ్రామాలు ఉంటే ఏ గ్రామానికి సక్రమంగా రోడ్లు లేవు. 14 గిరిజన గ్రామాల్లో అన్ని గ్రామాలకి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొళాయిలు సౌకర్యం కల్పించారు. ఏ గ్రామానికి సక్రమంగా నీళ్లు రావట్లేదు. పూర్తిగా రామనపాలెం గ్రామానికి కొళాయిలే వేయలేదు, బుచ్చంపాలెం గ్రామానికి కొళాయిలే వేయలేదు. ఈరోజు నగరంపాలెం గ్రామంలో వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఓటనీళ్ళు తెచ్చుకొని ఈరోజు అనారోగ్యం పాలై ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 6 నెలల క్రితం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి మేము మంచినీటి సౌకర్యం కల్పిస్తాం, ఇక్కడ దూరంలో నుయ్యి ఉంది, ఆ నుయ్యిని బాగు చేసి అక్కడ ఒక మోటార్ వేసి మోటార్ నుంచి ట్యాంక్ పెట్టి మీకు కొలా ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు ఈరోజు ఆ గ్రామానికే మళ్ళీ వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇష్ట చేసి ఆ గిరిజనులకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఏటి ఇబ్బంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి గిరిజనుల పట్ల అంత నిర్లక్ష్యం అటువంటిది ఈరోజు తగదు. గిరిజనుల్ని చిన్నచూపు చూడడం అటువంటిది ఈరోజు తగదు. గిరిజనులకి ఈరోజు ఆ విధంగా వివక్ష చూపి చిన్నతనం చూపి వాళ్ళు నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. ఇప్పటికే ఓలా పంచాయతీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యానికి గురి కాబడింది. అక్కడ ఏ సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం అవ్వట్లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చర్యలకి ఈరోజు పూనుకుంటా ఉంది. కాబట్టి ఎంట్లే నగరంపాలెం ఏదైతే గ్రామం ఉందో వాళ్ళ తాగునీటి ఎద్దడి ఈరోజు ఎక్కువగా ఉంది. గెడ్లు కూడా ఆరిపోయేటువంటి ప్రమాదం ఈరోజు కనిపిస్తూ ఉంది. వేసవికాలం వచ్చింది. ఎంట్లే నగరంపాలెం గ్రామానికి, బుచ్చంపాలెం గ్రామానికి ఎంట్లే కొళాయిల సౌకర్యం కల్పించి వాళ్ళ ఎంట్లే మంచినీళ్ళ సౌకర్యం కల్పించకపోతే. గత సంవత్సర కాలం నుండి పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మార్చరీ నిర్మాణం కోసం స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకం రావడం అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఈ నిర్మాణం పట్ల స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు శాంతించారు. ఈరోజు అక్కడ మార్చరీ నిర్మాణం జరుగుతుందని తెలుసుకున్న ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిర్మాణం ఆపాలంటూ ఆందోళన చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా ప్రజలకు బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, పెందుర్తి ప్రాంతంలో మార్చరీ ఆవశ్యకత ఉందని, కానీ ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అక్కడే ఉన్న సూపరింటెండెంట్ మరియు కాంట్రాక్టర్ను పిలిచి తాను వివాదంపై స్థానిక ఎమ్మెల్యేతో చర్చించిన తర్వాత దీనికి ప్రత్యామ్నాయం వేరే స్థలాన్ని చూపిస్తామని, అంతవరకు ఈ పనులను నిలుపుదల చేయాలని కోరారు. ఒకటే నిలుపుకోడు పై చెప్పండి, నేనే కాంట్రాక్టర్ వచ్చి కాంట్రాక్టర్ కూడా చెప్తాను. అలాగా మంచి ఆలోచనతో దాదాపు మంచి చేస్తాను. అదే ఎందుకంటే ఈ కేసులు కూడా మళ్ళీ చైనాలో ఉన్నప్పుడు కేసులు కాబట్టి ఎవరో ఆ పేషెంట్ ఏ కేసైనా పోలీసు మాట జరగాలి. అయితే ఇక్కడ హాస్పిటల్ లేకపోతే గోపాల పట్టణం తీసుకెళ్తే మా నాన్నగారు పెద్ద గొడవ మీద మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందంటే ఇక్కడ హాస్పిటల్ తెప్పించారు. ఇక్కడ బెందుర్తికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని అప్పుడు శాంక్షన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి 31 హాస్పిటల్ పెట్టడం జరిగింది. నేనేటంటానంటే ఏదైతే అభివృద్ధి ఉన్నదో అభివృద్ధి కోసం ఆలోచించవచ్చు, కానీ ప్రజలకి ఇబ్బంది అయిన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఒక ఏదైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా చనిపోయినా పోస్ట్ మార్టం అనేది కేజెచ్లో కూడా కేజెచ్ ఆనుకొని ఉండదు. ఒకప్పుడు ఆ లాన్ ఉన్న ప్లేస్లో పెట్టి మార్చరీ పెట్టాలి. మార్చరీకి ఒక ప్లేస్ డిసైడ్ చేయాలి. ఇటువంటి ఇల్లులుండి ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉండి ఈ అన్నోట్లు ఉండే దగ్గర మార్చరీ అనేది పెడితే ఈవేళకి ఈవేళ మార్చరీ ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా అప్పుడు అందరూ భయభ్రాంతులు చెంది వారం రోజుల నుంచి గొడవ చేస్తున్నారు. గొడవ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ అభివృద్ధి ఆగపని కాదు, ఇక్కడ పెట్టొద్దని కాదు, ఈ ప్లేస్ కరెక్ట్ కాదు. ఏదైతే ప్లేస్ డిసైడ్ చేశారో రోడ్డు కానుకొని దొగ్గరపాలెం కానీ ఇక్కడ ఉన్న కాలనీస్ కానీ వెళ్ళే ప్లేస్లో రోడ్డు మధ్యని పెడితే రేపు పొద్దున్న ఎవరైనా చనిపోతే ఇక్కడ వేస్తే ఈ కుటుంబాలన్నీ స్కూల్కి వెళ్ళాలి, ఇక్కడ కాలేజీకి వెళ్ళాలి, ఇక్కడ హాస్టల్ ఉన్నాయి, ఎన్నోట్లోకి వెళ్తేప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎవరు ఇబ్బంది లేని ప్లేసు బోల్డ్ ప్లేసులు ఉన్నాయి. వేళ హాస్పిటల్ కట్టిస్తే కూడా వేళ అందరికీ ఆలోచించి ఇక్కడ హాస్పిటల్ కట్టాం. దీన్ని ఆలోచించి ఈ ప్లేస్ని మార్చాలి. కంపల్సరీగా పెట్టొద్దని లేదు, పెట్టొచ్చు. బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, వేళ ప్లేసులు చూపించినందుకు కూడా మేము రెడీగా ఉన్నాం, ప్లేస్ కేటాయిస్తాం. ఇక్కడ మాత్రం ఆఫ్ చేయమని నేనైతే రిక్వెస్ట్, పబ్లిక్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్కి కంపల్సరీగా ఎమ్మెల్యే గారు కానీ దీని మీద దృష్టి పెట్టాలి. అసెంబ్లీ నుంచి వచ్చిననే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారట ఇక్కడికి వస్తానని. నేను సహకరిస్తాం, మేము సహకరిస్తాం, ప్లేస్ చూపిస్తాం. బెందుర్తి డెవలప్ అవ్వాలి కానీ అందరినీ భయభ్రాంతులు చేయనందుకు మాత్రం
ఇవాళ ఉండకూడదు. ఇక్కడ ఏదైతే మాక్సిరేని ఆపాలని పబ్లిక్ నుంచి డిమాండ్ ఈ రోజు కాదు 5 రోజుల నుంచి వీళ్ళందరూ ఇబ్బంది పడి సంవత్సరం నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు. గతంలోనే ఇదే ప్రపోజలు వస్తే అవేళ చెప్పాం, అధికారులు వచ్చారు, అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది, మారుద్దాం అని చెప్పారు. మారుద్దాం అని చెప్పి మళ్ళీ ఇదే ప్లేస్ని డిసైడ్ చేయడం మంచిది కాదు. కంపల్సరిగా దీన్ని ప్లేస్ మార్చాలి. ప్లేస్ మార్చి కావాలంటే బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, ప్లేసులు కూడా మనం చూపించే బాధ్యత తీసుకుంటాం, ప్లేస్ మార్చమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదిగా చేస్తారంటే ప్రజల అభిప్రాయం మీదకి కట్టుబడి ఉండాలి. ఏ ప్రభుత్వాలైనా దాన్ని కంపల్సరీగా ఆఫ్ చేసే వరకు మేము పోరాడు. గాజువాక ఆటో నగర్ ఐలా దగ్గర విశ్వ ఫంక్షన్ హాల్లో ఘనంగా లాంఛనంగా ప్రారంభించిన ది వైజాగ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీలేఖ ట్రాన్స్పోర్టు అధినేత అన్నంనేడి శ్రీనివాసరావు, ప్రకాష్ టౌన్స్ పోర్ట్ అధినేత ఈటీ ప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ యజమానులు పేకర్స్ మూవర్స్ వాళ్ళు అన్నదమ్ములతో సమానమని, ఎప్పుడు కష్టం వచ్చినా మేము ముందు ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతి విషయాన్ని టైం పంక్చువాలిటీ పాటించి మన నమ్మకమే మన వ్యాపారానికి పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ది వైజాగ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ సభ్యులు పాల్గొన్నారు. దయచేసి ఇవ్వలేని వారు అలాంటి లొకేషన్ గారికి సంబంధించి ఆయనకి ఫోన్ చేసేస్తే ఎందుకంటే దీంట్లో మూడింటిని ఒకేషన్ పెడితే నేను చెప్పింది అర్థం ఉంది, స్పష్టంగా ఉంటుంది. దయచేసి నా శుద్ధి పదాన్ని నేను మొదటి చెప్తాను, మీరు కూడా గట్టిగా ఆటో నగర్ దత్తెలుకోవాలి. విశాఖపట్నం మీరు మాత్రం మీ చెప్పినటువంటి ఈ పదాలు దయచేసి నేను వెనకాల ఫాలో అవ్వాలంట. మీరు కూడా తెలిసిన కూడా మీరు నా సన్నిహితులు, నా కుటుంబాలు అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ విశాఖపట్నం వారందరూ దయచేసి మా వాళ్ళ పొజిషన్స్లో లేచి నిలబడి, మా వాళ్ళు మాట్లాడారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ లేచి నిలబడి చెయ్యం కాస్త ఆ పైకి పెట్టండి. నేను లారీ ఫీల్డ్లోకి వచ్చింది 1989. అప్పటి నుంచి కూడా నేను టైంలే నమ్ముకున్నాను, ఆ టైంలే నాకు ఇంత సక్సెస్ ఇచ్చింది. అందువల్ల మీరు కూడా కష్టాన్ని చుట్టినా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు మా బ్యాకర్స్ బాగుపడాలి, లారీ రావాలి, వ్యాన్ రావాలని చెప్పలేదు. సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇకపోతే ఈరోజు చాలా మంచి సుదినం, ఎందుకంటే ఈ వైఫల్ ప్యాకర్సన్ మూవర్స్ ఆవిర్భావం రోజు కాబట్టి అందులో కూడా నా జీవితంలో కూడా ఇది ఒక గొప్ప రోజు అని నేను అనుకుంటున్నాను. నేను 2 సార్లు జనరల్ సెక్రటరీగా చేశాను విజయదర్శనం, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మా టీము కానీ మా మీడియా ఎస్ఐ కానీ ఎప్పుడు ఎక్కడ ఇంత అరుదైన గౌరవం దక్కలేదు, ఇంత గౌరవంగా సత్కరించడం మీకు అందరికీ నా హృదయపూర్వకమైన పేరు పేరిన నేను మీడియా ప్రెసిడెంట్గా చెప్పట్లేదు, ఒక వ్యక్తిగా చెప్తున్నాను. ఏ రోజున ఎప్పుడు ఏ టైం అయినా కూడా మా సహాయ సహకారాలు మీకు కావాలన్నా కూడా సంఘ అధ్యక్షులుగా కాకుండా నా పర్సనల్ ఒపీనియన్తో చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా నేను ముందు దేనికైనా సరే ఒకటి సభ్యులందరూ కూడా మీరు కూడా ఇప్పుడు ఆయన చెప్పారు ఒక ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ దానికి అనుగుణంగా సభ్యులందరూ నడుచుకోవాలి. కంపల్సరిగా ఒక సక్సెస్ కనుక ఒక టైం అనేది ఉండదు, టైం మెయింటైన్ చేయగలిగితే మీరు సక్సెస్ అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. అందువల్ల మీరు 10:00 మీటింగ్ అని మీ అధ్యక్షులు వచ్చి చెప్తే 12 గంటలకు వస్తారు, సక్సెస్ కాదు.
10-25 వస్తేనే సక్సెస్. ఇంకా దీన్ని అంతులంతులుగా పెంచుకుంటూ ఒక క్రమశిక్షణ మీద వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మీరందరూ కూడా ఒక దగ్గర కూర్చొని సెటిల్ చేసుకుంటే ఏదైనా అవద్ది. ఎందుకంటే మేము ఇదే విధంగా మేము వెళ్తున్నాం. ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి కొత్త కాబట్టి మేము చెప్తున్నాం. ఇందులో గ్రూప్ రాజకీయాలు కానీ ఇంకోటి ఇంకోటి చేసుకోవద్దు. ఏ సమస్య వచ్చినా కూడా కూర్చుంటే 2 నిమిషాలు తెలిపండి. అలాగే మా అందు ఏమైనా మా యూనియన్ ఒక ఏమైనా మీ యొక్క యూనియన్ ఎదుగుదలకు మా యొక్క సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఏమైనా కావాలన్నా కూడా మన ప్రెసిడెంట్ గారు అందుబాటులో ఉంటాం, మా టీం కూడా అందులో అందుబాటులో ఉంటాం. ఎల్లప్పుడూ కూడా కసింకోట మండలం కొత్తపల్లి బుచ్చయ్యపేట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గ్రామంలోని స్టేజీ ప్రోగ్రామ్ లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు విచ్చేశారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఊరి పొలిమేర నుండి భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. ముత్యాల వెంకటేశ్వరరావు స్వామివారి దగ్గర ఆయన చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాల వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు బుద్ధిరెడ్డి రామారావు, నాగేశ్వరరావు, నూకుడు నాయుడు, కోన రాజు, కరణం రాజు, వాకాడ వెంకటేష్, ఎన్ కిరణ్ కుమార్, అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మనకు నాయకులు ఎవరు లేరు. మన ముత్యాల వెంకటేశ్వరరావు గారిని మనకు నాయకులు
శాశ్వతంగా బాగుంటుందని మేము ఆహ్వానించినాము. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యహ వాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాలు, తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాల, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
విశాఖ తీరాన ఋషికొండ ప్రాంతంలో టీటీడీ దేవస్థానం సౌజన్యంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు మన విశాఖలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఋషికొండ ప్రాంతంలో నిర్మాణం చేయడం చారిత్రాత్మక ఘట్టమని, అది మన విశాఖ ప్రజలు అదృష్టం, ఎందుకంటే సాక్షాత్ స్వామివారే మనకు చేరువలో కొలువై ఉండటం, అంతేకాక ఉత్తరాంధ్ర నుంచి తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడం చాలా వ్యాయ ప్రయాసాలతో కూడిన పని. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో మరియు టీటీడీ బోర్డు వైవి సుబ్బారెడ్డి కృషితో ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మన విశాఖ వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చేలా చేసినందుకు విశాఖ జిల్లా ప్రజలు అందరూ ధన్యవాదాలు తెలిపారు. పీఠాధిపతి స్వరూపానంద స్వామి వైవి సుబ్బారెడ్డిని, మత్తంశెట్టి శ్రీనివాసరావుని ఆశీర్వదించడం జరిగింది. పర్లే జనరేటర్ ఉంటుంది, తెస్తున్నా తీసుకోండి మంత్రి గారు, వాళ్ళు వచ్చింది మొత్తం విజువల్స్. ఎక్కడ కూడా ఫోటోలు తీసుకురా బాబు, వచ్చా మీడియా స్వామీజీ గారు, స్వామీజీ మీరు పర్లేదు సార్.
అన్నపూర్ణ స్థానం ఏది అంటే విశాఖ జిల్లా. అటువంటి విశాఖ జిల్లాలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి తిరుమల నుంచి ఆ స్వామి దయచేత ఇక్కడ ఒక ఉప ఆలయం నిర్మాణం జరిగింది. అద్భుతమైన కట్టడం, రాతి కట్టడం, బ్రహ్మాండమైన దేవాలయం. ఈ సముద్రుడు సాక్షిగా ఈ సముద్ర తీరాన ఇంత ఎత్తైన కొండ మీద బ్రహ్మాండమైన నిర్మాణం విశాఖ జిల్లాలో సింహాద్రి అప్పన్న తరువాత ఇంత బ్రహ్మాండమైన నిర్మాణం మరలా ఈ కాలంలో ఈ యుగంలో ఈరోజు ఇప్పుడు ఇంత గొప్ప నిర్మాణం జరిగి సమాజానికి అంకితమైంది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ జిల్లాలో ఎంతో మంది నిర్మాణం చేద్దామనుకున్నా సింహాద్రి అప్పన్న ఈ భూమికి దేవుడు ఇక్కడ శాసిస్తున్నవాడు. ఆయన సన్నిధిలో తిరుమల తిరుపతి నుంచి ఆ స్వామి యొక్క దయచేత ఇక్కడ ఈ నిర్మాణం కూడా జరగడం రెండు దేవాలయాలు సాక్షిగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇది బాగా ఉంచుకోవాలి. యువతకి మంచి ఉద్యోగాలు రావాలి, ఇక్కడ గొప్పగా నిర్మాణాలు జరగాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి. ఈ రోజు నుంచి విశాఖ జిల్లా గొప్పగా వెలుగొందాలి స్వామి పాదాల సాక్షిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేము పాల్గొని ప్రతిష్ట పూర్తి చేసుకుని మన చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు వారి యొక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మేము ఆత్మానందేంద్ర స్వామి గారు ఇద్దరు కలిసి రాజకీయ చేత పూర్తి చేసుకుని కొత్త రాజధాని కూడా స్వామివారి దగ్గర తొందరగా వస్తుందా? ఇక్కడ రాజధాని కూడా స్వామివారి దగ్గర తొందరగా వస్తుందా అండి? స్వామి దగ్గర మీరు ప్రార్థిస్తే కరెక్ట్గా మీ హృదయంలో చెప్పండి కొంచెం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం గ్రామంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నమెంట్ రన్నర్ అప్ నిలిచిన గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్. అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న టీటీడీ వారు నిర్వహించిన తిరుమల దేవస్థానం. గిరిజన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకుని ఎకరాకు 20,000 నష్ట పరిహారం ఇవ్వాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్. బుచ్చపాలెం గ్రామాల్లో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి జేఎల్ టీవీ న్యూస్. We'll be right back.